సహకారం 15,000 కోట్ల సహకారం ఇస్తామని చెప్పారు. సో అది నిధులన్నీ స్ట్రైట్గా గ్రాంట్ ఇస్తారా లేకుంటే వేరే అప్పులు ఇస్తారన్న దానిపైన క్లారిటీ లేదు. ఏమనిపిస్తుంది మీకు? ఇప్పటి వరకు వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి 15,000 కోట్లు గ్రాంట్గా ఇస్తారా లేదా ఇతర ఏజెన్సీల ద్వారా ఫెసిలిటేట్ చేస్తారనే క్లారిటీ లేదు. కాకపోతే గత 15 సంవత్సరాల నుంచి ఎందుకు ఫెసిలిటేట్ చేయలేకపోయారు, ఎందుకు ఇవ్వలేకుండా పోయారు, అలాగే విభజన హామీలకు సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా లోక్సభలో ఎన్నోసార్లు ప్రస్తావించినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు అలాగే పలుమార్లు వచ్చి ఎన్నోసార్లు చర్చించినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఫెసిలిటేట్ చేస్తామని, ఇది నీటి మీద రాతలుగానే మిగిలిపోతాయా, నిజంగా గ్రాంట్ రూపంలో 15,000 కోట్లు ఇస్తారా లేదా ఇతర ఏజెన్సీల ద్వారా ఏ విధంగా ఎంత మట్టుకు సాయం చేస్తారనేది వేచి చూస్తున్నాం. అలాగే వెనకబడినటువంటి జిల్లాలకు ఇస్తానన్నటువంటి ఆర్థిక ప్యాకేజీలో ఎంత బడ్జెట్ ఇస్తారు, ఎంత డబ్బులు గ్రాంట్గా ఇస్తారనేది అది కూడా క్లారిటీ లేదు. అలాగే పోలవరంకు సంబంధించినటువంటి నిధులు కేటాయిస్తాం, అవసరమైనటువంటి నిధులు ఇస్తామని చెప్పారే కానీ ఎంత ఇస్తారు, ఏ సంవత్సరాల్లో ఎంతంత డబ్బులు ఇస్తారనేది అది కూడా క్లారిటీ లేదు. ఓవరాల్గా ఇతర రాష్ట్రాలకు అదే కంపారిటివ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే బీహార్ రాష్ట్రానికి అత్యధికంగా ప్రాజెక్టులకి సపోర్ట్ చేస్తామన్నట్టుగా అనౌన్స్ చేస్తున్నారు. సో ఇదంతా క్లారిటీ రావాల్సింది. ఏమాత్రం ఆంధ్ర రాష్ట్రానికి తక్కువ చేసినా ఖచ్చితంగా సమిష్టిగా ఒత్తిడి చేస్తాం పార్లమెంట్.